మోదీ పర్యటనకు నిరసనగా గుంటూరులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యూ. పవన్, గుంటూరు జిల్లాలో మోదీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన పర్వం కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో నిరసన పర్వం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడికి అన్ని అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా ఈ మోదీని ఓ బ్యాక్ అంటూ కూడా నిరసన పరం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ లోని జిన్నా టవర్లో ఇక్కడ మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మాత్రం మొత్తం కూడా చేపడటం జరిగింది. దీనితో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో వీళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు ఈరోజు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ముఖ్యంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి గుంటూరు నగరానికి వస్తున్నటువంటి మోదీ గారి పర్యటనని తెలుగు ప్రజలు తీవ్రంగా నిరసిస్తా ఉన్నటువంటి అంశం. ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరులు మద్దాల గిరిధర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. మేమైతే ఒక 400-500 మంది వస్తామనుకున్నాం, కానీ వేలాది మంది ఈ రోజున మోదీ గారి పర్యటనను వ్యతిరేకించడం కోసం, నిరసన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అంశంలో మాట తప్పినటువంటి మోదీ, స్నేహ ధర్మాన్ని మర్చిపోయినటువంటి మోడీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ ఫైల్ కేంద్రానికి వెళ్ళినా కనీసం ఆ ఫైల్ చదవకుండా ఆ ఫైల్ని తిరిగి పంపిస్తే వ్యవస్థను అభివృద్ధి పరిచినటువంటి మోదీ పర్యటన తీవ్రంగా నిరసిస్తున్నాం. సాక్షాత్తు కలియుగదైవైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు జరిగినటువంటి 2014 సాధారణ ఎన్నికల సమావేశంలో విభజన హామీలు నెరవేరుస్తానని మాట ఇచ్చినటువంటి ఈ మోదీ గారు, కనీసం ప్రజల మీద ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, ఎటుగూడి ఆయనకి ఆయన భార్య మీద ప్రేమ లేదు, కుటుంబ వ్యవస్థ మీద ప్రేమ లేదు, ఈ సమాజం మీద కూడా ప్రేమ లేదని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాజకీయాలకు అతీతంగా అందరూ ఇక్కడికి హాజరైనటువంటి అంశం, తెలుగు ప్రజల చిరకాల వంచైనటువంటి విభజన హామీల సాధన కోసం ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి మద్దతుగా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసినటువంటి మోదీ గారు గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి ఆశయాల అనుగుణంగా ఆయన ఏదైతే ఉద్యమాన్ని శాంతియుతంగా చేశాడో అదే బాటలో మేమందరం కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా చేయబోతున్నారు ఇక్కడ నిరసన? ఆయన రాక కరెక్ట్ కాదు. మీరు ఈ రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారో చెప్పి రావాలి. మీరే 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. మీరు రాజకీయంగా మీకు మంచి అనుభవం ఉంది, రాజకీయంగా మీరు మంచి పనులు చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి మీలో ఉందని మాకు తెలిసేసరికి మాకు 4 ఏళ్ళు పట్టింది. ఈ 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి ప్రతి క్షణం తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ చిన్న అవసరం వచ్చినా కేంద్రం మోకాలు అడ్డు పెట్టేటటువంటి పరిస్థితి. అందుకే శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాదు, దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మోదీ గారి పర్యటన వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. సార్, మీరు చెప్పండి. ఈరోజు మోడీ సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాడో అందుపట్టని విషయం. ఈరోజు ఇదే వేదికగా మరి 5 సంవత్సరాల కిందట మోడీ సభకి మేము ఘనంగా ఆయన స్వాగతించాం. ఇవాళ అంత వ్యతిరేకత కనబడుతుంటే, ఇవాళ కనబడిస్తున్నామంటే ఆయన చేస్తున్న పనులకి ఇవాళ ఆ వ్యతిరేకత వస్తూ ఉంది. ఇవాళ గుంటూరు సభలో కానివ్వండి, తిరుపతి సభలో కానివ్వండి, ఆయన ఏం చెప్పాడు? విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి. ఇవాళ పోలవరానికి నిధులు అడిగితే నిధులు లేవంటా ఉన్నాడు. మరి విశాఖ రైల్వే జోన్ అంటే మరి దాన్ని పట్టించుకోవట్లేదు. కడప ఉసుకు కానీ ఏమీ పట్టించుకోని పరిస్థితి ఇవాళ నెలకొంది. మరి ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తానని చెప్పి కేవలం 1500 కోట్లు ఇచ్చేసి చేదులు పేసుకున్న పరిస్థితి వాళ్ళ నరేంద్ర మోడీ. అందుకే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లందరూ కూడా తీవ్ర కోపావేశాల్లో ఉన్నారు. కానీ అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే, మరి ఈ రాష్ట్రంలో పుట్టిన నాయకులు, వైసీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ, మరి ఇవాళ మోడీకి మద్దతు ఇస్తున్నారంటే, మరి ఆ సభలకి జనాలు తరలిస్తున్నారంటే నిజంగా చాలా సిగ్గుతో ఏమైనా చర్య అని భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఇవాళ మనకి ఇచ్చిన హామీలు కనీసం 350 కోట్ల రూపాయలు వెనుకబడి జిల్లాలకి ఇచ్చి వెనక ఇవాళ దేశంలో ఎప్పుడు 70 ఏళ్లలో లేని పరిస్థితి 350 కోట్లు వెనక్కి తీసుకున్నారంటే, మరి మోడీ మరి చేస్తున్న కుటిలమైన ప్రయత్నాలు నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఆంధ్రప్రజల్ని అవమా అడుగడుగునా కూడా అవమానిస్తూ ఉన్నారు.
ఇలాగ మోడీ అవమానిస్తుంటే అక్కడ పక్కన మరి వైఎస్ఆర్ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మోడీకి సపోర్ట్ చేసుకుంటాను. మరి మోడీ ఏమీ లేదని తెలుసు, ఇవాళ మోడీ ఏమీ లేదని తెలుసు. కనీసం మోడీ వస్తున్నప్పుడు నిరసన తెలపడానికి మరి ముందుకు రాని వైఎస్ఆర్ పార్టీ మరి ఎందుకున్నారో కూడా ఇవాళ మనకు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇవాళ ప్రజలు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, మరి అన్నీ చూస్తూనే ఉన్నారు. మరి వచ్చే రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీకి మరి దాన్ని నమ్ముకున్న బీజేపీకి అందరు కూడా బుద్ధి చెప్తారని చెప్పి నమ్ముతో మరి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గుంటూరు తూర్పు బ్రహ్మాండంగా వేల మందితో మరి ఈరోజు నిరసన కార్యక్రమం బ్రహ్మాండంగా సాగింది. పెద్దలు రాజా మాస్టర్ గారు, శౌకత్ గారు అందరు కూడా, లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. మీరు చెప్పండి, ఈరోజు చూస్తే రాష్ట్రవ్యాప్తం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆందోళన చేస్తారు. ఒక వైసీపీ వాళ్ళు ఎందుకని రాలేకపోతే దీన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా వైసీపీ ప్రజల యొక్క ఆమోదం పొందాలి అంటే నిజాయితీగా నీతిగా నడవాలి. అది మర్చిపోయి వంచనతో కుట్రతో నీ కేసులు మాఫీ చేయించుకోవటానికి, ముఖ్యంగా నీ మీద ఉన్న దుర్మార్గంగా వ్యవహరించే తీరు నీ మీద ఉన్న కేసులు మాఫీ చేయించుకోవటానికేనని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తుంది. ఇది ప్రజా చైతన్య సభ కాదు, ప్రజా వంచన సభ, ఆంధ్ర వంచన సభ. ఇది రైతుల వంచన సభ, యువకుల వంచన సభ, విద్యార్థుల వంచన సభ, పెద్దల వంచన సభ. ఇది అందరినీ ముమ్మాటికి వంచన చేశావు నరేంద్ర మోడీ. నీకు హిట్లర్కు పట్టిన గతే పట్టింది. నీకన్నా పెద్ద పెద్ద నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. అదే గతి నీకు పట్టేదాకా నీవు ఈ ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తున్నావు. మేము ఎదుర్కొంటాం నిన్ను కాదు, కురుక్షేత్రంలో ఆ రోజు పాండవుల తరఫున యుద్ధం చేసిన సైన్యం కూడా తెలుగువాడే. ఖచ్చితంగా మా తెలుగువాడి దాటి నీకు తగిలే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు మళ్ళీ ఎందుకు చేశాను రా ఈ పనని, కాంగ్రెస్ కంటే కూడా అధోగతి పట్టే రోజు బీజేపీ పార్టీకి ముందుందని మీకు తెలియజేస్తున్నాం. ఇది ప్రజా చైతన్య సభ కాదు. మిత్రులారా, మీరందరూ కూడా తెలియజేసుకోండి, నరేంద్ర మోడీ గారి చైతన్య సభకు వచ్చే జనం కన్నా కూడా నిరసన కోసం బయటకొచ్చిన జనం ఈరోజు వేలాదిగా లక్షలాదిగా మన ముందున్నారు. ఆంధ్ర వాళ్ళు మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అయ్యా నరేంద్ర మోడీ, సిగ్గులేదా అయ్యా? గోబెల్స్, ఆంధ్ర గోబెల్స్ అయిన కన్నా లక్ష్మీనారాయణ, నువ్వు ఎలాగయ్యా ఈ విధంగా సభలు ఏర్పాటు చేస్తున్నావు? ఒక్క చోట గెలిచే అవకాశం ఉందా నీకు? ఒక్క ఓటు పడే అవకాశం ఉందా? సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ విధంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైఎస్ఆర్సీపీ అండదండలతో దాని సహకారంతో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా కూడా పరాభవం పొందక తప్పదు. ఎందుకు చేశాను రా ఈ పనిని? జీవితంలో నరేంద్ర మోడీకి ఎప్పటికీ సహకరించకూడదని నువ్వే సిగ్గు తెచ్చుకొని తల ఎత్తుకొని తిరగాలంటే ముందు దానికి రాజీనామా చేసి ప్రజల్లో అర్థం చేసుకో, ప్రజల మనోగతం అర్థం చేసుకో, ప్రజలతో కలిసి ప్రయాణం చేయి. ఖచ్చితంగా నీకు అంతకంటే గొప్ప పదవులు ప్రజలే అందిస్తారని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. సార్, మీరు చెప్పండి, ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మొత్తం కూడా గో బ్యాక్ మోడీ అంటూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఎక్కువ మంది కూడా రోడ్ల మీద కొంచెం ఆందోళన చేస్తారు. దీని మనం ఎలా చూస్తాం? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మోడీ గోబ్యాక్ అని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ, కార్యకర్తలు అందరూ, ప్రజలందరూ మోడీ గోబ్యాక్ అని చెప్పేసి నిరసన చేస్తున్నారు. అదేవిధంగా చైతన్య యాత్ర సభకి మోడీ గారు పెట్టిన దానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జిల్లా నాయకులను చెప్పి, వాళ్ళ ప్రజలు బీజేపీ ప్రజలు ఎవరు రాలని చెప్పేసి, వాళ్ళ ప్రజలు లేరని చెప్పేసి వైఎస్ఆర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులను చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు అందరినీ వాళ్ళ సభకి తరలివేయడం జరుగుతుంది. వాళ్ళ సభ ఇవాళ ఫెయిల్ అయిద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు డబ్బులు పెట్టేసి జనాన్ని సభకి తోలుతారని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తం కూడా మోడీకి వ్యతిరేకంగా మొత్తం కూడా నిరసన పరం కొనసాగుతుంది. ఏదైతే జనాలు మోడీ సభకు వచ్చే వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోడీ గో బ్యాక్ అంటూ మొత్తం కూడా ఇక్కడ నిరసన పరం కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలు మొత్తం కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా నిరసన ప్రదర్శన కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రధానంగా గుంటూరులోని జిన్నా టవర్, అలాగే మార్కెట్ సెంటర్, ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఈ నిరసనలన్నీ ఎలా చూస్తారు? ఇవాళ మోడీ పర్యటన మొత్తం కూడా ఎలా చూస్తారు, ఎలా వ్యతిరేకిస్తున్నారు? ఈ రోజున కనీస బలం లేని బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభను ఏర్పాటు చేసిందంటే ఆ సభని విజయవంతం చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకుంది, ఆ సభను విజయవంతం చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అందుకే ఈ రోజున బీజేపీ కార్యకర్తల ముసుగులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ సభకు వెళ్తా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు నేను నా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను, నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కార్యకర్తలందరూ బీజేపీ ముసుగులో ఈ రోజు సమావేశానికి వెళ్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున బీజేపీ వైఎస్ఆర్సీపీ రెండు ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశంలో ఈ రోజున నిరసన చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ సభలో ఉన్న జనం కంటే కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జనమే నిరసన వ్యక్తం చేస్తున్న జనమే ఎక్కువగా ఉన్న అంశం. మీరు చెప్పడం అసలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండి ఇన్నాళ్లు సన్నిహితంగా ఉండి మా ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఇస్తానని పుట్టాడు మట్టి బుక్క నీళ్లు ఇచ్చి సిగ్గు సేవ లేకుండా ఎట్లా వస్తున్నాడు నరేంద్ర మోడీ? సిగ్గు లేదు, ఇంతమంది జనాన్ని తెలుగు జనాన్ని మోసం చేసి ఎలా వస్తున్నాడు? తెలుగు రాష్ట్రాల్లో ఎలా అడుగు పెడదామని వస్తున్నాడు? అడుగు పెట్టనీయం రానీయం, మా ప్రత్యేక హోదా మాకు వచ్చేదాకా మేము వదలం. నరేంద్ర మోడీ డౌన్ డౌన్. ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసి ఈ రోజున నరేంద్ర మోడీ ఏ మొహం సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అలాగే ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఏదైతే నవశక్తి నిరసన వ్యక్తం చేస్తున్నారో అయితే మనం కూడా వాళ్ళు అడుగుతాం, అభిప్రాయాలు తీసుకుందాం, మొత్తం కూడా చూడవచ్చు. వాళ్ళందరూ కూడా మోకాళ్ళ ద్వారా మొత్తం కూడా మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని పాల రాసి ఏమీ తెలియని వ్యక్తిలాగా వచ్చి ప్రజలను మరలా మోసం చేయడానికి ఏదో చెప్పడానికి సందేశాలు ఇవ్వడానికి వస్తున్నాడు. మోడీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు 100% తిరస్కరిస్తున్నారనడానికి నిదర్శనం ఇదే. ఈ రోజు స్వచ్ఛందంగా అనేక మంది మోడీ నువ్వు ఈ రాష్ట్రానికి రావడానికి అర్హత లేదు, మాకు కేవలం మట్టి నీరు ఇచ్చి మా నోట్లో మట్టి కొట్టిన మోడీ ఎట్టి పరిస్థితుల్లో మేము స్వీకరించాము. మేము మోడీకి ఒకటే చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా వారి ఓటుని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వేస్తామని చెప్తున్నారు. అది 100% జరిగేట్లు మేము దగ్గరుండి చూసుకుంటాం. తెలుగుదేశం పార్టీ 100% నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు చూస్తే స్వచ్ఛందంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మోడీ గోప్యాక యూత్ కూడా ప్రధానం చూసుకుంటే యువత కూడా వచ్చి మొత్తం కూడా ఎలా చూస్తారు? ఈరోజు మోడీ గోబ్యాక్ అంటూ యువత రోడ్ల మీదకి వచ్చి ఏ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చి మోడీ ఆంధ్రాకి ద్రోహం చేసి మోడీ రావడానికి ఏ ముఖం పెట్టుకున్నాడు? మోడీకి సిగ్గు లేదా? ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి. ఈ లోకల్ బీజేపీ నాయకులకు సిగ్గు శరం ఉంటే ఆంధ్రలోకి మోడీ తీసుకున్నారు, లేకపోతే ప్రత్యేక హోదా ఇచ్చి మోడీ రావాలని వేలాదిగా యువత వచ్చి బయటికి మోడీ గోబ్యాక్ మోడీ మోబ్యాక్ అనే నినాదాలు ఆంధ్ర రాష్ట్రం అంతా ఊరెత్తిపోతుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. రెండు వేల 2014 ఎలక్షన్ టైంలో ప్రత్యేక హోదా ఏ విధంగా మీరు సహిస్తారన్నారో ఆ అంశాలను కూడా మీరు మాట తప్ప ఈరోజు చాలా మందికి తెలుగు ప్రజా రాష్ట్రాలు నమ్మకద్రోహం చేసిన ఈ మోడీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ప్రజాచైత్ర సభకు ఏ మొహం పెట్టుకుని ఈరోజు వస్తున్నారు? ఈరోజు బీజేపీ ఏ విధంగా మీరు ఏ మొహం పెట్టుకుని ఈరోజు ప్రజాచైత్ర సభకి గుంటూరు చేయడానికి వచ్చారు? ఈరోజు తట్టడం వచ్చిన తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మకద్రోహం చేసిన మోడీ వెంటనే ఈరోజు గోబ్యాక్ మీద నినాదం చేస్తున్నాం. తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా మేము అందరం కలిసి గోబ్యాక్ అని నినాదం చేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి పవన్ మొత్తానికి ఈరోజు మోదీ పర్యటన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం కూడా పలు ప్రాంతాలు ఇప్పటికే నిరసన ప్రదర్శన కొనసాగుతున్నాయి. ప్రధానంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఈ నిరసనలు ఎక్కువ సాగుతున్నాయి. అట్లాగే పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గుంటూరు జిల్లాలకి వచ్చే రహదారులన్నీ కూడా పోలీసులు దిగ్బంధంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరూ చెక్ చేసిన తర్వాత గుంటూరు జిల్లాలో లోపలికి ప్రధానంగా కనకదుర్గం వారధి ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరైనా అసాంఘిక శక్తులు ఎవరైనా వస్తున్నారా అన్న కోణంలో కూడా మొత్తం కూడా ఏదైతే మోడీ సభను అడుగు అడుగుకోకుండా ఉండేందుకు కూడా వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసి